కొత్తిమీర కరివేపాకు, బస్తలాకు, మునగాకు, పుదీనా, పప్పు చేస్తారా? ఓకే. ముల్లంగి ఆకు వాడతారు, ఇంకా ఆవాలాకు వాడతారు, పునర్నవ ఆకు ఇక్కడ చేస్తారు, తాళింపు చేస్తారు. చింతాకు, చింతాకు ఎవరు రాయలేదు. చింత చిగురు పప్పు వాడతారు కదా. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు. ఓకే. సో దీన్ని వెళ్ళి ఫ్రిడ్జ్ పైన ఇంటికి వెళ్ళిన వెంటనే వేయాలి. అన్ని ఆకులు కూడా వాడాలి. చెప్పు. మ్యాగ్నెట్ వేసి పెట్టేయండి. ఓకే. సో ప్రతి నెల టిక్ వేసి ఉండాలి. అన్నీ ఒక్కసారైనా మీరు వాడాలి. ఇంట్లో ఏం వాడుతున్నా, ఓన్లీ పాలాకు, తోటకూర, పుదీనా, కొత్తిమీర ఇంతే వాడుతుండేది. కరేపాకు అందరూ వంటలో వేస్తారు, తీసి పక్కన పడేసి తింటారు. సో ఇలా చేయకుండా అన్నీ వాడండి. అన్నీ దాంట్లో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి. వాడినంత మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మునగాకు ఎస్పెషలీ ఎంత అయన్ ఉంది, దాన్ని వారానికి ఒకసారి వాడితే చాలు. ఎవరు వాడట్లేదు. అయన్ క్యాప్సూల్స్ తెచ్చి వేసుకుంటాము. మన మునగాకంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. బయట దేశాల్లో ఎంతెంతో డబ్బులు ఇచ్చి మునగాకు తీసుకుంటున్నారు. మనకు తోటలో ఉన్న ఎవరు వాడరు. సో అన్నీ వాడాల్సినవే. మీరు వారం వారం చూసుకొని చూసుకొని ఏది తినలేదు ఏమని చూసుకొని వాడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, దీనికి కూడా కెమికల్స్ వాడుతున్నారే, ఎలా దీంట్లో ఉండే కెమికల్స్ని తగ్గించుకోవచ్చు? సో ఆర్గానిక్ దొరికితే మంచిది, కానీ అందరికీ ఆర్గానిక్ ఇంకా ఇప్పుడు దొరకట్లేదు. మీరే పండించుకుంటే గ్యారంటీగా చేసుకోవచ్చు, కానీ లేదు ప్రస్తుతం అయితే ఎవరు మందులు వాడట్లేదు. ఇంకా ఇప్పుడు వస్తుంది హైబ్రిడ్ సిరిధాన్యాలు, దాంట్లో జెనెటిక్లీ మోడిఫైడ్ సిరిధాన్యాలు వస్తుందేమో. అందరు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం వాడట్లేదు, ఎందుకంటే దానికి మీరు పెస్టిసైడ్ వేసే అవసరం రాదు. డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆల్రెడీ, కానీ పెస్ట్ దానికి రాదు. మీరు విత్తనాలు పెడితే దానికి పురుగులు రావు. బియ్యం చేసిన తర్వాత మాత్రమే పురుగులు వచ్చేది. సో దానికి అంటే అవి అన్పాలిష్డ్ అమ్ముతున్నారు, అది మంచిదే. కానీ ఆర్గానిక్ మందులు కొట్టినవి అంత తేడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సిరిధాన్యాలు లేవు. ఎరువులు మీరు ఎంత పోసినా అంతే వస్తుంది. సో ఎవరు దానికి ఎరువులు వేయట్లేదు. సో ఫర్టిలైజర్ యూసేజ్ అయితే లేదు. ఇంకా పెస్ట్ అటాక్ దానికి రాదు. అన్లెస్ మీరు బియ్యం చేసి పెడితే మాత్రం మీరు దానికి స్ప్రే కొట్టాల్సి వస్తుంది. విత్తనాలు స్టోర్ చేసినప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు పెట్టినా దానికి పురుగులు రావు. సో దానికి ఎవరు ఏమి మందులు వాడట్లేదు ప్రస్తుతం. ఎవరు బియ్యం చేసి స్టోర్ చేసే పరిస్థితి లేదు. డిమాండ్ ఎంత ఉందంటే అక్కడ చేసిన వెంటనే అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. సో ప్రస్తుతం మీకు దాని గురించి యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్గానిక్ దొరకకుండా ఉంటే ఎలా దాంట్లో ఉండే టాక్సిక్ లోడ్ తగ్గించుకోవచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎవరు అన్నారు ఇప్పుడు ఉప్పు వాడాలి అని, కరెక్టా? ఇది ముందందరూ ఉప్పు నీళ్ళలో వేసి వాడుతున్నారు వెజిటబుల్స్. కానీ దాని ఉద్దేశం ఏంటి, దాంట్లో ఉండే పురుగులు బయటకు వస్తాయని. ఇప్పుడు పురుగులు లేవు, పురుగులు చంపేసేదానికి కెమికల్స్ వాడారు. సో ఆ కెమికల్స్ని ఎలా తగ్గించుకోవచ్చు? బై యూజింగ్ టామరిండ్ వాటర్, చింతపండు నీళ్ళు. దాంట్లో ఉండే టార్టారిక్ యాసిడ్, లోపల ఉండే కెమికల్స్, బయట ఉండే కెమికల్స్ని మీకు తగ్గించే దాంట్లో సహాయం చేస్తుంది. సో మీరు పొద్దున లేచి ఒక బౌల్లో, ఇంత పెద్ద బౌల్లో లెమన్ సైజ్డ్ చింతపండు బౌల్, నిమ్మపండు, చిన్న నిమ్మపండు ఉన్నంత అంత సైజు చింతపండు బాగా నానపెట్టి పిసికేసి దాని నీళ్లు తయారు చేసి పెట్టుకోండి. ఆ రోజంతా మీరు వాడే కూరగాయలు
10 to 15 మినిట్స్ దాంట్లో ముంచేసి ఆ నీళ్ళల్లో ముంచేసి బాగా కడుక్కొని వాడితే దాంట్లో ఉండే కెమికల్స్ మీకు తగ్గింటాయి. 60 to 70% అయినా తగ్గుతుంది దాంట్లో ఉండే కెమికల్స్. సో మీరు రోజంతా ఒక్కసారి చేస్తే దాన్నే వాడుకోవచ్చు. దాంట్లో ఉన్న చింతపండుని మీ కాపర్ షీట్ని కడిగేదానికి వాడండి. ఆ చింతపండు నీళ్ళు మీరు వెజిటబుల్స్ క్లీన్ చేసుకునేదానికి వాడండి. సో వెరీ సింపుల్ ఈజీ మెథడ్. కొంచెం ఓపిక కావాలి, మీరు కొంచెం ప్రీ ప్లానింగ్ చేయాలి. ఇప్పుడు చేయాలంటే అప్పుడే కట్ చేసేది కాకుండా ఒక 10-15 మినిట్స్ ముందు చింతపండు నీళ్ళు వేసి కడిగి వాడితే యూ విల్ బీ డూయింగ్ అ లాట్ టు రెడ్యూస్ ద కెమికల్స్ ఇన్ యువర్ ఫుడ్. వినేగర్ ఇస్ అసిటిక్ యాసిడ్. ఇట్ హ్యాస్ సిమిలర్ ఎఫెక్ట్ బట్ నాట్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ టార్టారిక్ యాసిడ్. సో ద సేమ్ వే లైక్ కాపర్ అండ్ సిల్వర్, నాట్ యాజ్ ఎఫెక్టివ్. టార్టారిక్ యాసిడ్ ఇస్ స్లైట్లీ బెటర్ దెన్ అసిటిక్ యాసిడ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.